మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ దేవేందర్ నగర్ కాలనీలో సుందరీకరణ పనులు ప్రారంభించారు గున్నా సంధ్య రవి. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు గతంలో కేసీఆర్ నగర్ లో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. న్యూ దేవేందర్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం జరిగిందని, అంతర్గత రోడ్లు గుంతలమయమైన నీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. నేడు మంగళవారం దేవేందర్ నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారని, తొందరలోనే కాలనీ సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లావణ్య, శోభ, కళ్యాణి, రేష్మ, యాదమ్మ, జరీనా, గౌతమి, ప్రియ, లక్ష్మి, రమణమ్మ, సామ్రాజ్యం, రజని, సుమని, వసంత, రహీమ, సమరీన్ తదితరులు పాల్గొన్నారు. అన్న అండి, మేము గున్న కుటుంబము. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే న్యూ దేవేందర్ నగర్లో జేసీబీతో రోడ్ల మరమ్మతు చేయడం జరుగుతూ ఉంది. మొన్న పోయిన గత వారంతో చూసుకున్నట్లయితే కేసీఆర్ నగర్లో బోర్ వేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా వసతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారని ఇంతకుముందు కూడా నేను చెప్పిన, వాళ్ళు చాలా నిజానికి వాడుకునే వాటర్, తాగే వాటర్ ప్రతి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు నీటిని అందించడం జరిగింది. ఆ నీటి వారు ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ. అలాగే వాళ్ళు కొంచెం వెనక బస్తీ న్యూ దేవేందర్ నగర్ అని వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు వచ్చి మాకు నీటి సమస్య ఉందన్న, మోరి సమస్య ఉంది, మళ్ళీ పోతే కరెంటు వీధి స్తంభాలు లేవు, చాలా రోడ్లు గుంతలుగా మొన్న పడిన గత వర్షాకాలంలో రోడ్లు చాలా అధ్వానంగా మారిపోయినాయి, వాటికి మాకు ఈ సమస్యలను తీర్చండి అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఈరోజు జేసీబీ సహాయంతో రోడ్ల మరమ్మతు జరుగుతుంది. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, జనమే మేము, మేమే జనమని, వారి ఎత్తున మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ముందు మీకు మాట కూడా ఇచ్చినాము. మీడియా మిత్రులకు మేమందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది. నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నామండి. చాలామందికి నీటి సహాయం, అన్నదాన సహాయము, అన్నదానం వారంలో 3 రోజులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టినాం. గతంతో పోల్చినట్లయితే నీటి సమస్య తీర్చినాం. చాలామందికి ఎండాకాలంలో కూడా చాలామందికి నీటికి, తాగునీటికి చాలా ఇబ్బందులు పడ్డారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసినాము. చలివేంద్రాల ద్వారా తాగునీటిని ప్రయాణికులకు కానీ స్థానికులకు కానీ అందియడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామండి, ఇంకా మీద కూడా చేపడతాము. చాలా జనాల సమస్యలు తీర్చడమే మా యొక్క లక్ష్యంగా భావిస్తూ అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ. మన న్యూ దేవేందర్ నగర్లో ప్రధాన సమస్య వాటర్, నీళ్లు. నీళ్ళ సమస్య ఒకటి, రోడ్లు ఒకటి, డ్రైనేజ్ ఒకటి, ఈ వీధి దీపాలు. దీనికి మొన్న పోయిన వారం కేసీఆర్ నగర్లో బోర్ వేపించి మోటార్ వేయడం జరిగినది. అదేవిధంగా పబ్లిక్ ఇక్కడ దేవేందర్ నగర్ బస్తీ వాసులు కూడా నా దగ్గరికి రావడం జరిగింది. అన్న, మాకు కూడా నీళ్ళ సమస్య ఉన్నది, కరెంటు సమస్య ఉన్నది, వీధి దీపాలు ఉన్నది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే డ్రైనేజ్ ఉన్నది, రోడ్లు ఉన్నాయి. వాళ్ళ రోడ్లు చూస్తే అంటే మరీ ఘోరంగా ఉన్నాయి వాళ్ళ రోడ్లు. నిన్న పోయి నేను చూశాను, ఆ బస్తీకి పోయి నడుస్తుంది కూడా అవుతలేదు. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం తిరుగుతుంది కూడా ఉండదు వాళ్ళకి. మొత్తం సగం ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. దీని మీద నేను చూసి నేను ఏమన్నా అంటే, అమ్మ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను, నాకు ఆల్రెడీ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఈ పనులన్నీ చేస్తానని చెప్పేసి వాళ్ళకి నేను మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ సమస్య నీళ్లు. ఇక్కడ బోర్ ఉన్నది, ఇక్కడ నుంచి వాళ్ళకి పైప్ లైన్ ఇచ్చి వాళ్ళకి అందరికీ నీళ్ళ సమస్య తీరుస్తానని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీ ముందు, ఈడియా ముందు, ప్రెస్ వాళ్ళ ముందు, అదేవిధంగా అందరి ముందు ఉన్న ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చేరాలని నా యొక్క మనవి అన్న మీకు కూడా. మీరు నేను పిలిచినప్పుడు నా మాటకి పిలిచి నన్ను స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీ వీడియో మిత్రులకి. ముఖ్యంగా వీళ్ళకి ఈరోజు ఈ 2 రోజులు 3 రోజులలో నీళ్ళు వాళ్ళకి
అందిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం, మీ ద్వారాగా మాట ఇస్తున్నానన్న. దాని తర్వాత నెక్స్ట్ కరెంటు, కరెంటు స్తంభాలు కూడా వేపించి వీధి దీపాలు కూడా వేపిస్తానని మీ ముఖ్యంగా మీ తరఫున నేను మాట ఇవ్వడం జరుగుతుందన్న. వాళ్ళకి మాకు నీళ్ల ప్రాబ్లం ఉంది, మేము వచ్చి 9 సంవత్సరాలు మాకు నీళ్లు లేవు. ఇప్పుడు రవాణ తారీఖు పోయి మా బస్తీకి నీళ్ళు ఇవ్వాలన్న, లైట్స్ లేవు. మాకు జనాలు వస్తే కింద పడుతున్నారు, రోడ్లకు మట్టి లేదు అని అడిగితే సరే మీ సాయం చేస్తే నేను చేస్తానమ్మా అని చెప్పింది అన్న. మాకు మేము అన్నతో మేము ఎప్పటికీ ఉంటాము, మాకు అవన్నీ కావాలి. నీళ్లు కావాలి ఫస్ట్, మాకు నీళ్లు తర్వాత మాకు ఏదైనా ఫస్ట్ నీళ్లు కావాలి, అదే మేము కోరుకునేది. మాకు అన్న చేస్తాను, వాటర్ చేస్తుండ అన్న చేస్తుండ్రు, వాటర్ చేస్తుండ్రు, లైట్లు ఇప్పిస్తా అన్నాడు, మట్టి ఓపిస్తా అన్నారు. అవన్నీ రోడ్డు నడవస్తలేదు, మస్తు వాన వస్తే నీళ్లు గుంతలు గుంతలు అవుతుంది. ఆ గుంతలలో ఎవరం సరిపడేది తెలియదు. మాకు సింహన చీకటి ఉంది, మాకు రవణ నీళ్లు ఇప్పిస్తాడు, లైట్లు కూడా తెస్తా అంటాడు. మేము రవణ తోటి సహకారంతో ఉంటాం, ఇది మా మాట. నగర్, నా పేరు లావణ్య. మాకు మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది, మళ్ళా ఉప్పు నీళ్ళ ప్రాబ్లం కూడా ఉంది, ఇప్పుడు బోర్ నీళ్ళు కూడా ఉంది. మళ్ళా కరెంట్ లేదు, బోరు అది రోడ్లు సరిగ్గా లేవు. మేము ఇక్కడ వచ్చినందుకు మాకు అంత ప్రాబ్లమే ఉంది. మాకు రవణ సాయం చేస్తానంటుండు, రవణ తోటి మేము ఎప్పటికీ ఉంటాము. కరెంటు ప్రాబ్లం ఉంది, మళ్ళా మోటర్ ప్రాబ్లం ఉంది, బాగా వాటర్ వస్తాయి, బాగా దోమలు, మళ్ళా నీళ్ళు అసలు నీళ్ళు లేక 2-3 రోజులకు ఒకసారి స్నానాలు చేసేది అవుతుంది. వాటర్ మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నీళ్ళ కలెక్షన్ ఇంత ముందుగా ఉండే, ఇక్కడ జాగా అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు తీసేశారు. ఇప్పుడు కట్ అయిన నుంచి మాకు నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రవ్వన్న సాయం చేస్తానని చెప్పిండు, అందుకే మేము అన్నతోటి మేము అడిగిపించినాము. అయితే అన్న మాకు సాయం చేస్తా అని చెప్పిండు, అందుకే మేము మాట్లాడానికి వచ్చాము.